is equal to BJP is equal to Congress is equal to CPI is equal to Janasena. ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ లా కనపడేది సిపిఐ ఒకటి ఎప్పుడు అనాలని ఎందుకంటే కానీ అది నిన్న ఎప్పుడైతే తిరుపతి సభలో ఈ 400 మందో 300 మందో 100 కోట్లు ఎంతో వసూలు చేసి పాదయాత్ర పేరుతో రోజుకు 2 కిలోమీటర్లు వెళ్తూ దేవస్థానం నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం అని అక్కడ పోయి ఆ స్టేజ్ మీద వీళ్ళందరూ కలిసినప్పుడు చూస్తే ఓ పర్ఫెక్ట్ పిక్చర్ అది ఏ కారణం కోసము ఎందుకోసము దాన్ని చూస్తే ఇంకా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు మొత్తం అందరూ కలిసి ఒకటే స్టాంపు జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్ర రాక్షస పాలన ప్రజాస్వామ్యం లేదు వరుస పెట్టి స్లోగన్లు ఏమి లేదు ఎక్కడ పోయింది ఎక్కడ మీరు అంటున్న దాంట్లో ఈ సమంత నిజం ఉంటే వీటితో చూపండి అని అంటే ఎక్కడ చూపడానికి లేదు ఇంకా వీళ్ళదైతే అడ్డమైన ఇది ఆ సునీల్ దేవదనాథ ట్వీట్లన్నీ పచ్చి కూతలే అబద్ధపు కూతలే దాంట్లో ఆ ట్వీట్లో వచ్చేది ఎక్కడో ఏదో ఊరికి అనేయడము నీకు నువ్వే ఒకరంటారు రాష్ట్రం అంతా మతం మార్పిడులు సాయంత్రం అంటాడు మత మార్పిడులని మేము పద్దెనిమిది చెప్తున్నాం ఎక్కడ చూసినావే రెండో రోజు జనసేన అందుకుంటాడు రాష్ట్రం అంతా మత మార్పిడులు మధ్యాహ్నానికి సిపిఐ రామకృష్ణ ఆయన ఓటిస్తాడు ఒక్కో రోజు ఒక పాత్ర మారచ్చు ఈయన వస్తాడు 2-3 రోజులు అయ్యేసరికి ఈ మొత్తం తానులో ఉండే వీళ్ళంతా పాపం ఇంతకుముందు చలసాని శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళు పోషించేవాళ్ళు ఆ గరుడ వ్యూహం అనే శివాజీ ఆర్టిస్ట్ ఇట్లాటోళ్ళు ఇప్పుడు దాటిపోయింది ఆ స్టేజ్లో ఇండివిజువల్స్ పోయినారు ఇప్పుడు పార్టీలే ఆ రోల్ ప్లే చేస్తున్నాయి అప్పుడు తయారు చేసుకుని ఒక ఇండివిజువల్స్ని పెట్టిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సక్సెస్ఫుల్గా పార్టీలనే తన ఫింగర్ టిప్స్ మీద వేళ్ల మీద వేసి తోలుబొమ్మలాట ఆడించగలుగుతాం. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.